అన్న నీ మనసు మరిచిపోనురా అన్నో, ఇవాళ నేను అక్కగారింటికి పోతాను నీకు దూరం అవుతానరా, విడువ కట్ట నాకు మారుశీల లేదు అన్నో, అన్న నీ కాళ్ళు మా కుదరా, పెట్టి పోయేకున్న పేరుంటదాలంటారు అన్న, అన్న తీర దారావేటో చెల్లెలు మంజమ్మ చిన్నోడు రత్నాకర రెడ్డి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డదా చిన్నన్న రత్నాకర రెడ్డి ఆడిబిడ్డ ముఖం కళ్ళ చూచిండు ఆగో వల్ల 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 సినుకులు అంటే కన్నీళ్ళు కారిపోతున్నాయి అటువంటి చెల్లె ఒక్క పాదాల వినబడతానే తర్వాత అవ్వ నమ్ముకున్నావు అయ్య నమ్ముకున్నావు నీకు అవ్వ తోడి అయ్యతో నీ చెల్లెల చెల్లెల అందలతో ఆనందం లేదు అన్న ఉద్యోగానికి వేరంక మనం అడక తిరుపతిగినావు ఇవల్ల దడదుడ దడదుడల గాలి వేసిండు ఓ తల్లి సత్యమ్మ ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉండేది నా బిడ్డ అత్తగారింటికి పోతందని నువ్వు బుద్ధులెన్నో చెప్పావు నీ కొంగుల పదుంటే ఆ ఓ బిడ్డ కొంగుల కట్టి ఒవరికి పండు మీన బుద్ధి పుడుతుందో పొలం మీన బుద్ధి పుడుతుందో ఓ గాది అత్తదో పొట్టు పిల్ల అత్తదో కొనుక్కో బిడ్డ అని నువ్వు బిడ్డ సాగా నప్పుదు నీ బిడ్డంగా బిడ్డిల్లు సరిగే అడుగురి తోడ పుట్టిన బాబారికి నువ్వేం సుఖపడ్డవే అంజమ్మా నాది అర్థం లేని బతికే ఎడదెత్తులు చెల్లెలా ఇస్తావట్టు అన్నాడు జేబుల ఉనికి చూస్తే ఒక్క రూపాయి కల్లబడ్డది నేనవ్వలేని బిడ్డను అత్తగారింటికి పోతున్నానని అంటే నువ్వు ఇళ్ళ పండి పోయి నాకు శీరరైగా కొనుక్కుంటే స్నానం చేయి మారి బిడ్డ నువ్వు పుచ్చమడిగా మీటు దయున్న తల్లు దానం చేస్తారు దయలేని తల్లు ఇచ్చి గతి వల్ల దాని మళ్ళీ ఎందుకు వచ్చినావు అని ఎల్ల కొడతాం అన్న కొట్టిన దానికంటే అదిరదిట్టిన దానికంటే అది పెద్ద కష్టం కాదు మనం అవ్వదొచ్చిన్నాడే పుచ్చగల్లో నువ్వు తల వంచు కోరి అవ్వా నేను అత్తగారింటికి పోతా చీర పెరుకుంటుందని ఇక కనబడ్డ తల్లి కాళ్ళు ఒక్కు కనబడ్డ తండ్రి కాళ్ళు ఒక్కు చెల్లరా అనికంటే అధ్వానం నా పెళ్లి వేసిండు మీ ఇంట్లో ముంగడి గత్తన్నా మీ బిడ్డల్లా బిడ్డను అనుకోర్రవ్వా అలనాడు మీ ఇంట్లో ముంగడి గత్త కొంగుల అన్నదానం వేసిండు తల్లులైన మీరే తండ్రులైన మీరే అవ్వ మీ ఇంట్లో ముంగడి గత్తన్నా చూసినంత కొంగుల దానం వేస్తే అగో అవ్వగారింటి సీర బాకీ లేకున్నా అవ్వగారి ఊరు సీర బాకుండా సీర కొనుక్కోరు నా అత్తగారింటికి పోతానే అవ్వా అమ్మలాలా తల్లులాలా దేగల్లా దాతలాలా అమ్మలాలా తల్లులాలా దేగల్లా దాతలాలా అమ్మలాలా తల్లులాలా
లెక్కనా ఇల్ల ముంగడి గత ఉన్ననా బుచ్చగల్ల దాని లెక్కనా బుచ్చగల్ల దాని లెక్కనా ఇల్ల ముంగడి గత ఉన్ననా బుచ్చగల్ల దాని లెక్కనా మన తల్లుంటే గిట్లుండాల కట్లుండాలని ఏమో బుద్ధులు చెప్పు. కానీ పేరకాన్న అయితే పైలం చెల్లే, అవ్వ పేరు కాపాడు, నాన్న పేరు కాపాడు, అవ్వగారింటి పేరు, అత్తగారింటి పేరు కాపాడు చెల్లే. జాగ్రత్తగా పైలం పోయిరా చెల్లే. అయ్యో అన్నా, మరి శిరసార పెట్టుమంటే శిరసార పెట్టి సాగనంపుతాను గాని ఇలా అత్తగారింటికి పోవాలంటే పన్నెండు వాళ్ళ దూరం ఉంటుందట అన్న. ఇద్దరం భార్య భర్తం కాలినడకన మేము ఎట్లా పోతామే? కర్రెట్ల కంచు నాగబండి ఇస్తే ఆ నాగబండి లోపల నా అత్తగారింటికి పోతా అన్న. కర్రెట్ల కంచు నాగబండి ఇస్తే అత్తగారింటికి పోతాను అంటారు. మరి ఏడు నాగబండ్లు ఉన్నాయి, మనిషికి ఒకటి మా బాబు చేపించాడు. అలా నా పాలు కచ్చేది నా చెల్లెకిచ్చుకుంటా. నా పాలు కానాడు రాకుంటే కర్రెట్ల కంచు నాగబండి మా అదిన అడుగుతా. ఇక నాకు వచ్చే పాలు కచ్చే బండి నాది నాకు ఇచ్చేయమంటారు. మా చెల్లె వాళ్ళ అత్తగారు పట్నం పోవాలంటే చాలా దూరం ఉన్నది అన్న, నేను నడిచిపోన్నా. నాకు కర్రెట్ల కంచు నాగబండి రాని మా చెల్లె ఎడుతుంది. ఆ నాగబండి నా పాలు కచ్చేది ఇచ్చేయి, చెల్లెకిచ్చుకుంటా. ఏంది నీ పాలు కచ్చే కర్రెట్ల నాగబండికి ఏమంటావా? నీకు నాగబండి ఇవ్వాలంటే మన వేర్లవాడి నాడు రాజ్
రాజ్యములు నాకు రాజ్యముల హక్కు లేదు, దేశముల హక్కు లేదు, ఇంటి బంగారం నాకు ఎటువంటి హక్కు లేదు. మీ ఆరుగురే పంచుకోరే కాయ సంతకం పెడితే ఆ కర్రెట్లో కంచునాగం నీకు ఇస్తానయ్యా. ఏంది ఒక్క కర్రెట్లో కంచునాగం పండికిందుకే నా పాలు మొత్తం ముట్టుద్దా? అంతే మరి ధనం ధాన్యం ఆవులు గోవులు భూములు సాగులు ఎదురావా? ఎదురావు. ఇవాళ కర్రెట్ల కంచనాగ పండి తీసుకుంటే అన్ని ముట్టినట్టు, అన్ని ముట్టినట్టు. ఇక ఆరు వాళ్ళ విని అన్ని పంచుకుంటున్నా, అన్ని పంచుకుంటాం. నేను పాలు ముట్టాడే మొత్తం ఒక నాగబండి కింద. మరి నేను నాగబండి అద్దు నా పాలే నాకు కావాలంటే నా శల్యం అనుకుంటుంది అన్న, నీ దాకా వచ్చినాక నువ్వు కూడా తప్పించుకున్నావు అంట. అన్ని ఉండగానే అడుక్కొని తిని బతికినాం. నా చెల్లి ఉండగా చెల్లినే బడి పెట్టుకుని ఇద్దరు అన్న చెల్లెం బతికినాం. ఇప్పుడు నేను ఒక్కని బతకలేనా? ఎట్లా జరిగేది గట్ట జరుగుతుంది. నా చెల్లె కంటే నాకు ఏది ఎక్కువ? నా రాజ్యం అంత దేశం అంతమ్మా, నా పాలు మొత్తం ముట్టినట్టే నా నాగబండి ఇచ్చాయి అని ఆ ఒప్పంద పత్రంలో సంతకం పెట్టిను. ఇగో అని నాగబండి ఇచ్చిన వాళ్ళే నాగబండి పట్టుకొని చెల్లె ముంగడికి తీసుకొచ్చిండు. చెల్లె ఇక బాగున్నావు, నువ్వు ఇద్దరు కలిసి నాగబండి కూర్చొని అత్తగారి పట్టణం పోసేళ్ళే. అన్నా నువ్వు ఎంత ఆత్మకల్లగున్నావురా, ఎలా నాగబండి కిందికి రాజ్యం వద్దన్నావు, దేశం వద్దన్నావు, ఎండొద్దన్నావు, బంగారం వద్దన్నావు అన్నా? చెల్లె అంటే గడ్డ ప్రేమ నీకెందుకురా? ఎలా చెల్లె ఎక్కడ పోతే పోనయ్య అని రాజ్యం నీకు ఉండపోనా, దేశం నీకు ఉండపోనా అన్న? రాజ్యం వద్దన్నావు, దేశం వద్దన్నావు అన్నా? పండుగ అయితే పబ్బం అయితే అవ్వగారుండని ఆశపడి వస్తే అన్నా నువ్వు ఎక్కడ ఉంటామని రావాలి, ఏడు ఉంటామని రావాలి నా అన్నా? ప్రేమగల్లోని మీ అన్న ఆత్మగల్లోని ఎలా రాజ్యం హక్కు లేదంట, నువ్వు ఎక్కడ ఉంటావని నీ దగ్గరికి రావాలి అన్నా? చెల్లెలా ఈ రాజ్యములు ఎల్లడిసింది, నాకు హక్కు ఉంట లేదు, నువ్వు అత్తగారి పట్టణం పోతున్నావు, నేను ఎటు పోతున్నావు నాకే ఎరకలేదు. ఈ పట్టణం లోపల ఉంటే చెల్లె రావేయారు చెప్పడానికి నాకు ఆస్కారం లేదు చెల్లె. కానీ ఏడాదికి 12 పండుగలు 12 పండుగల్లా అవో ఏదన్న ఒక్క పండుగకు నేను నీ ఇంటికి వచ్చి నిన్ను చూసుకుంటా, ఏడాదికి ఒక్కసారి అన్న నీకు అల్లబడిపోతా. ఒకవేళ చెల్లెలా ఆడాది గడిచినా నేను అల్లబడకపోతే, ఒకవేళ నేను రాలేకపోతే నేను ఎక్కడికన్నా వెయినాడు భగవాని వస్తం పాలు వాని వస్తం మీదైనా హస్తం కింద నేను దచ్చిన్నాడు చెల్లే. నేను కాకినాయి వచ్చో కూడా మీద నాడు చెల్లే, నేను దచ్చిండాలి నా పేరు చెప్పో ఎప్పుడు ముద్దలు కలిపి కల్లా పెడితే వరకట్నాలు పోతురు ఆ డబ్బులు ధనాన్ని మిత్తురు పూల పల్లాకిల కూకుండా పెట్టి మిమ్మల్ని దాగనంపుతురయ్యా.
¡Gracias!
కమ్మల గుడిసెపేటికి వచ్చింది మరి ఆడబిడ్డ అంజలి దేవి. ఆ కమ్మల గుడిసెల్ని అడుగు పెడతా అంటే నాకు ఆడబిడ్డ అంటే మరి ఆది లక్ష్మి కాబట్టి అమ్మగారింటి కన్నా లక్ష్మీదేవి నాకు మరి ఆడబిడ్డ అంజవయ్యం పడి వచ్చింది. ఏడు కమ్మల గుడిసెల్ని అడుగు పెడతా అంటే ఆయన పగ్గు పగ్గున వాడి దిక్కు దిగిన వెలిసి ఏడి అవి మెడలై పుడుతున్నాయి రామా బంగారు భవనాలు అయి పుట్టినాయి. నాకు అత్త మామరాజులు మరి పుట్టు గుడ్డోళ్ళు ఉంటే అత్త మామల కాళ్ళు మోపుతానని అత్త మామల కాళ్ళు మోపుతా అంటే అంజలి దేవి పుట్టు గుడ్డోళ్ళైన అత్త మామలకు ఏ రకం నువ్వు అత్తమ్మయ్య రామా లోకమంతా వెలుగు పుట్టింది అత్త మామలకు అయ్యాల మరి అన్న ప్రేమతో పెళ్లి చేసుకుని వచ్చిన కోడలనైనా కోడలు కాదు బిడ్డ మన ఇంటి దేవత ఉన్నది పేన కళ్ళు మాయొచ్చినాయి మరి ఏడేడు మెడలు కర ఏడు మెడలు అయి పుట్టినాయి ప్రేమతో దాదుకుందాం అంజలి దేవినా అని సుఖపడలేదు అజమీయ సుఖపడలేదు నాకు అన్నగాళ్ళ మీద ఆనందపడలేదు ఆడిబిడ్డ అంజలి దేవి అలా కట్టుకున్న భర్తను వేసుకొని ఆనందపడుతుంది ఏడేడు మెడల కల ఏడు మెడలనైనా ఇద్దరు భార్య భర్తలు సంసార మార్గం వెళ్ళదీతాడనైనా పాపం ఉన్నదా అంటారు ఆట అందరిచ్చిన వరము తప్పలేక అండవులో ఒకరి పిండం అవుతుంది మూలాసన ముద్దగర్భం అవుతుంది ఆడిబిడ్డ అంజలి దేవికి అంత తులగర్భవతి అవుతుంది అంజలి దేవి తులగర్భవాతి అవుతుంది. అగో ఒక కేసి గడియల్లో ఒక నింపులు పుడుతున్నాయి రెండేసి గడియల్లో రూపులు మారుతున్నాయి మూడేసి గడియల్లో ముద్ద పిండం అవుతుంది ఐదు నెలల గర్భవాతి అయ్యి అంజలి దేవి అత్త గారింటి కడ ఆనంద పడకుండా ఉండని గాని తిరుమలగిరి తిరుమల కోట సత్తసామలగిరి జగనందపురం లోపల మరి ఆ పెద్దన్న గారు అప్రేట్ అయినా మరి ఎంత గానీ ఆడిబిడ్డ అంజలి దేవి అయినా.